శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః భవిష్య పంచాంగానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం మాఘమాసం ది 10/2/2020 సోమవారం. ఈరోజు బహుళ పాడ్యమి ఉదయం 9:45 వరకు, విద్య తెల్లవారుజాము 6:20 వరకు ఉంది. మఘనక్షత్రం సాయంత్రం 5:05 వరకు, శోభనయోగం ఉదయం 11:29 వరకు, కౌలవ కరణం ఉదయం 9:45 వరకు కొనసాగుతుంది. శేషవర్జ్యం ఉదయం 7:50 వరకు ఉంటుంది. మళ్ళీ తిరిగి వర్జ్యం రాత్రి 12:12 అయితూ 1:37 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 2:57 అయితూ 4:23 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 లగాయితూ 1:27 వరకు ఉంది. మళ్ళీ తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 అయితూ 3:44 వరకు ఉంది. ఈరోజు పొడి వాతావరణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి ధనిష్ట 2వ పాదంలో ఉదయం 7:35 ప్రవేశించి సంచరిస్తాడు. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు మూల మొదటి పాదంలోను, బుధుడు శతవిషం 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు పౌర్వాషాఢ 3వ పాదంలోను, శుక్రుడు ఉత్తరాభాద్ర 3వ పాదంలోను, శని ఉత్తరాషాఢ 2వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. రాహు ఆరుద్ర 2వ పాదంలోను, కేతువు మూల 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు 10వ తేదీ సోమవారం పాడ్యమి మఘనక్షత్రంలో గృహారంభ గృహప్రవేశాలకి కుంభలగ్నంలో ఉదయం 8:05, మేషలగ్నంలో ఉదయం 11:13 సుముహూర్తాలు ఇవ్వబడ్డాయి. ఇక నేటి రాశి ఫలితాలని మనం పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి రోజంతా కూడా అనూహ్యమైనటువంటి ధనలాభం, అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధించేటువంటి అవకాశం గోచరిస్తోంది. చేసేటువంటి ప్రతి పని అందు కూడా చాలా ఖచ్చితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రతిదాని అందు కూడా 1/10 రెట్లు లాభాన్ని ఆశిస్తారు, ఆర్జిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్నింటా కూడా మీకు ఎదురు లేనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. సౌందర్యాభిలాషులే ఉంటారు, సౌందర్య సామాగ్రిని కొనుగోలు చేస్తారు, అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం ఉంది. అలంకార సౌందర్యానికి సంబంధించినటువంటి కొన్ని రకాల వస్తువులు మరి విదేశాల నుంచి మీకు ఈరోజు బహుమానంగా లాభించేటువంటి అవకాశం ఉంది. మీరు అడగకుండానే మరి మీకు సహాయం చేసేటువంటి వ్యక్తులు ఈరోజు మీకు లభ్యం అవుతారు. తద్వారా మీ యొక్క కార్యక్రమాలు అనేవి కూడా సజావుగా పూర్తవుతాయి, సక్రమంగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా పూర్తి ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక లాభం కలుగుతుంది. ఆదాయ వనరులు మరి మీకు గణనీయంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం పూర్తిగా సిద్ధిస్తుంది, ధైర్యం పెరుగుతుంది. చేసేటువంటి ప్రతి పని అందు కూడా ఎదురులేనటువంటి, తిరుగులేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. బంధుమిత్రాదులందరూ కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు, శత్రువులు తోకముడుస్తారు. మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సర్వులు కూడా మీకు లోబడి ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి రోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి సుఫలితాలు కానొస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పని అందు కూడా అనుకూలతలు ఉంటాయి. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక శక్తి పెరుగుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది. మీరు అనుకున్నదే తడవగా కార్యక్రమాలు పూర్తి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. సహాయ సహకారాలు అందుతాయి, దైవబలం పెరుగుతుంది. మీకు ముఖ్యంగా ఈరోజు వృత్తి ఉద్యోగ పరమైనటువంటి విషయాల్లో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వృత్తి నిబద్ధత పెరుగుతుంది, వృత్తి నైపుణ్యం పెరుగుతుంది, వృత్తి పట్ల అంకిత భావాన్ని పెంపొందించుకుంటారు. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది, నిరుద్యోగులకు అనుకూలం. నూతన ఉద్యోగ లాభాన్ని పొందగలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది.
ఉద్యోగులందరికీ కూడా మరి తమ యొక్క పై అధికారుల నుంచి మన్ననల్ని పొందుతారు. చేసేటువంటి ప్రతి పనులను కూడా చక్కటి ప్రావీణ్యాన్ని సంపాదిస్తారు. మీ యొక్క కింద పనిచేసేటువంటి వ్యక్తులు కూడా మరి మీ పట్ల గౌరవ వినయ విధేయతల్ని కురిపించేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన ఉద్యోగ లాభం, నూతన కృషి వర్తక వాణిజ్య లాభాన్ని పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. సర్వులకి కూడా ఈరోజు అనూహ్యమైనటువంటి ధనయోగం, ధనలాభం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం, శుభ సూచకం, శుభ ఫలితాలతో ఈరోజంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతారు. మనసు అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది. ఆనందాతిరేకాలతో, హర్షాతిరేకాలతో తేలియాడుతూ ఉంటారు. ధైర్యం పెరుగుతుంది, మానసిక శక్తి పెరుగుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది, మనోధైర్యం పెరిగేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దేవత ఆరాధన ఆసక్తి పెరుగుతుంది. మంత్రసిద్ధి కలుగుతుంది. గురువులు, బాబాలు వంటి వారిని దర్శించుకుంటారు. శక్తివంతులుగా ఉంటారు. ఆధ్యాత్మిక వేదాంత ధోరణిని పెంపొందించుకుంటారు. అన్నింటా కూడా ఎదురు లేనటువంటి, తిరుగు లేనటువంటి శక్తిని ఆపాదించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలకి అనుగుణమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు రూపొందించుకొని వాటిని తిరిగి సఫలీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ధనయోగం పూర్తిగా సిద్ధిస్తుంది. ఆరోగ్యం పూర్తిగా సిద్ధిస్తుంది. ధైర్యం పెరుగుతుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మీకు ఎదురు లేనటువంటి, తిరుగు లేనటువంటి ఫలితాలు ఉంటాయి. సంతాన ప్రాప్తి, సంతాన సిద్ధి, పితృసంతాన యోగం కలుగుతుంది. పితృదేవత ఆరాధన ఆసక్తి కలుగుతుంది. పితృదేవతల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తారు. తల్లిదండ్రి గారి నుంచి మీకు రావాల్సినటువంటి బాకీలు, రావాల్సినటువంటి షేర్లు, ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా మీకు సక్రమంగా వచ్చి చేరుతాయి. ధనలాభం సిద్ధిస్తుంది. కొన్ని నూతన కార్యక్రమాలను రూపొందించుకుంటారు. అన్నదానం చేస్తారు. పేదలకి ఉచితంగా పండ్లు, ఫలాలు వంటి వాటిని పంచిపెట్టేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు కాని వస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ధైర్యం తగ్గుతుంది. అన్నీ కూడా విషయాలను కూడా అనాసక్తత పెరుగుతుంది. నేనేమి చేయలేను, నాకేమీ రాదు, నా వల్ల కాదు అనేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆరోగ్యం ఇబ్బంది పెట్టచ్చు. అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. పరిస్థితులు జటిలంగా మారేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. జంతు ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. కఠినమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేటువంటి కార్మికులు, వ్యక్తులు మరి ఈరోజు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వాధికారుల నుంచి నోటీసులు అందుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ వంటి వాటి విషయాల పట్ల, ట్యాక్సులు, పన్నులు వంటి విషయాల పట్ల అప్రమత్తంగా లేకపోవడం వల్ల వారి నుంచి కూడా మరి నోటీసులు అందుకునేటువంటి పరిస్థితి కానవస్తోంది. మానసిక శక్తి తగ్గుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆందోళన పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. అనూహ్యమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత వెల్లివిరుస్తుంది. బంధువర్గంతో ఎంతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. విందు వినోద కాలక్షేపం చేస్తారు. మృష్టాన్న భోజనం చేస్తారు. మనోధైర్యంతో ఉంటారు. సౌందర్యాభిలాషులే ఉంటారు. సౌందర్య సామాగ్రిని కొనుగోలు చేస్తారు. పరిమళ సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేస్తారు. నూతన వస్త్ర భూషణ అలంకారాలని ప్రదర్శించడం, కొనుగోలు చేయటం, ధరించడం వంటి కార్యక్రమాల పట్ల ఇష్టత చూపిస్తారు.
నూతన బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. వివాహాది ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వివాహాది ప్రయత్నాల్లో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాచరణ చేస్తారు. మీ గృహంలో నూతన కార్యక్రమాలకి నాంది వాచకం పలుకుతారు. విందు వినోద కాలక్షేపం చేస్తారు. భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధం కొనసాగుతుంది. వివాహం కానటువంటి బ్రహ్మచారి యువత యువకులకి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. ధైర్య సాహసాలతో మీ చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. చాలా చక్కగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విజయవంతం కాగలుగుతాయి. ఆరోగ్యం పూర్తిగా సిద్ధిస్తుంది. ఆదాయ మార్గాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి కొన్ని ఇబ్బందులతో ఈరోజు గడిచేటువంటి అవకాశం ఉంది. శత్రుబాధ, రుణబాధ, వ్యయబాధ అధిక వ్యయం కలిగేటువంటి అవకాశం ఉంది. శత్రువులు విజృంభిస్తారు. మీకు వ్యతిరేకంగా ప్రచారాన్ని చేసేటువంటి అవకాశం ఉంది. పోలీసు కోర్టు కేసుల్లో వ్యతిరేక ఫలితాలు వస్తాయి. నూతన కేసుల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మరి ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో అభిప్రాయ భేదాలు కలిగేటువంటి అవకాశం ఉంది. మిత్రులు, బంధువులు సైతం మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. మిత్రులు కూడా శత్రువుల్లా మెలగడంతో సమస్యలకు లోనవుతారు. ఇబ్బందులు పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి వివాహాది విషయాల్లో, కుదిరినటువంటి సంబంధాల విషయాల్లో మరి కొన్ని అపశృతులు చోటు చేసుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. చెప్పుడు మాటలకి ఎక్కువ విలువనిచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. రుణబాధ పెరుగుతుంది. ఆర్థిక వ్యయాలు కట్టడి చేయలేక రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక మోసాలకు గురి కావచ్చు. సాంకేతిక సమస్యలు ఇబ్బంది పెట్టచ్చు. బ్యాంకు లావాదేవీలు, ఏటీఎంల దగ్గర లావాదేవీలు, ఇతర సాంకేతిక లావాదేవీల పట్ల జాగ్రత్త వహించండి. లేదంటే మరి కొంత దుర్వ్యయం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. వ్యాధి భయం కలుగుతుంది, దుర్వ్యయం కలుగుతుంది. ఔషధ సేవనం, వైద్యశాల దర్శనం చేయక తప్పనిసరి పరిస్థితి కొనసాగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. మీకు ఎదురులేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. వ్యక్తిగత సౌందర్య అభిలాషులై ఉంటారు. వ్యక్తిగత సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. చక్కటి శక్తిమంతులుగా మీరు అన్ని విషయాల్లోనూ నిరూపించుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సంతాన యోగం సిద్ధిస్తుంది. సంతాన లాభం కలుగుతుంది. మంత్రసిద్ధి కలుగుతుంది. దైవబలం కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. స్త్రీ దేవత ఆరాధన ఆసక్తి పట్ల ఎక్కువ ఆసక్తి చూపించేటువంటి అవకాశం గోచరిస్తోంది. పేదవారికి అన్నదానం వంటి వాటివి చేసేటువంటి అవకాశం ఉంది. విద్యాలయాలను సందర్శిస్తారు. సంగీతము, నృత్యము, సాహిత్య అభిలాషులై ఉంటారు. కళల పట్ల ఆసక్తి చూపిస్తారు. అన్నింటా కూడా మీకు ఎదురులేనటువంటి సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్యం పూర్తిగా సిద్ధిస్తుంది. ఆదాయం కూడా మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలతో ఉండడం వల్ల విజయాలు సాధించుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలమైన సుఫలితాలు ఉంటాయి. చరచరాస్తులను సంపాదించుకుంటారు. భూయోగం కలుగుతుంది. గృహయోగం కలుగుతుంది. వాహనయోగం కలుగుతుంది. మాతృసిద్ధి కలుగుతుంది. మాతృయోగం కలుగుతుంది. నూతన చరస్రాస్తులను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహంలో చక్కటి ఆనందం వెలువరుస్తుంది. నూతన ఫర్నిచర్ని, నూతన ఉపకరణాలని, వస్తువుల్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు.
గృహంలో మార్పులు చేర్పులు చేయడానికి, నూతన గృహ నిర్మాణానికి కావాల్సినటువంటి పథక రచనకి, ప్రణాళికలు వేసుకోవడానికి, తగినటువంటి సాంకేతిక నిపుణులతో మాట్లాడడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. వాహనం మార్పులు చేర్పులు, వాహనం కొనుగోలు వంటి విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మాతృయోగం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. తల్లిగారి పట్ల ప్రేమ వాత్సల్యాన్ని పెంపొందించుకుంటారు. వారి నుంచి మీకు రావాల్సినటువంటి అన్ని రకాల విషయాల్లోనూ కూడా మీరు విజయం సాధిస్తారు. చరసరాస్తుల విషయాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయి. ఈరోజంతా కూడా పూర్తి ఆనందాతిరేకాల మధ్య చక్కటి జీవనాన్ని కొనసాగించేటువంటి అవకాశం గోచరిస్తోంది. శరీరంలో కొంత ఉష్ణోగ్రతలో మార్పులు రావచ్చు. జ్వరభయం కలిగేటువంటి అవకాశం ఉంది. కోప స్వభావానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఉద్రిక్త స్వభావానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీ యొక్క పరిస్థితుల్లో ఈరోజన్నీ కూడా విజయాల్ని నమోదు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. పూర్తి ఆదాయం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ఆరోగ్యం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనురాశి. ధనురాశి వ్యక్తులకి ఈరోజు పూర్తి అనుకూలతలు ఉన్నాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. సోదర సోదరిమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేస్తారు. ఆధ్యాత్మిక వేదాంత ధోరణిని పెంపొందించుకుంటారు. జ్యోతిషం, జాతకం వంటి విషయాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తారు. చిలక జ్యోస్యం పట్ల ఎక్కువగా ఆసక్తి ప్రదర్శిస్తారు. భవిష్యత్తులో నాకేమవుతుందో, నాకేమి లాభమో, నాకేమి నష్టమో అనేటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించి మరి జ్యోతిషుల్ని, పండితుల్ని కలుసుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. బాబాలు, స్వామీజీలు వంటి వారిని కూడా కలుసుకుంటారు. వారి ఆశీర్వాదం తీసుకుంటారు. గురువులు, పెద్దలు వంటి వారి ఆశీర్వాదం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రతి దాంట్లోనూ కూడా ఖచ్చితత్వాన్ని, నియమాన్ని, నిబద్ధతని, నిజాయితీని పెంపొందించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పూర్తి నిమగ్నం అవుతారు. వారి పట్ల ఆప్యాయతని, ప్రేమని, వాత్సల్యాన్ని ప్రదర్శిస్తారు. వారి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఎటువంటి కఠినమైనటువంటి విషయాలైనా సరే చాలా చక్కగా విశదీకరించి అందరికీ తెలియజేసి దాంట్లో ఉన్న మంచి చెడ్డల్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. గురువుల పట్ల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గురువుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. సమాజంలో గురు హోదాని మీరే పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి రోజంతా కూడా వాక్చాతుర్యం పెరుగుతుంది. వాక్పటిమ పెరుగుతుంది. మీ యొక్క వాక్చాతుర్యంతో, వాక్పటిమతో అందరి వారు ఎదుటివారిని మీ వైపు తిప్పుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మనోధైర్యం పెరిగేటువంటి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయ మార్గాల విషయంలో పిసినారుగా వ్యవహరిస్తారు. నా వాటా నాకు ఇవ్వాల్సిందే అనేటువంటి ధోరణిలో అందరి పట్ల ప్రదర్శించడం కొంత విమర్శలకు దారితీసేటువంటి అవకాశం గోచరిస్తోంది. నిరాశ, నిర్లిప్తత పెరుగుతుంది. నిరాశావాదం పెరుగుతుంది. ప్రతి పని వాయిదా వేయాలనేటువంటి కోరికన మీలో కలిగేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు పూర్తిగా ఆరోగ్యం సిద్ధించడంతో, ఆదాయ మార్గాల విషయంలో అనుకూలత ఉండడంతో ఈరోజు పూర్తిగా అన్ని విషయాలను కూడా విజయం సాధించే దిశగా ప్రయత్నం చేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి అత్యంత అనుకూల, సానుకూలమైనటువంటి ఫలితాలు వెలువడబోతున్నాయి. ధైర్యం పెరుగుతుంది, సాహసం పెరుగుతుంది. సౌందర్యాభిలాషులై ఉంటారు. ప్రతిదాన్ని కూడా చాలా చక్కగా, ఆనందంగా, ఆహ్లాదంగా కాలం గడపాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది. విదేశీ వస్తువులు బహుమానంగా సంపాదిస్తారు. మర్యాద మన్నలను పొందుతారు. నూతన వస్త్ర భూషణ అలంకారాలని ధరిస్తారు. అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారు. అందం పట్ల ఎక్కువ ఆకర్షణ చూపిస్తారు. శారీరక, మానసిక సౌందర్యానికి, సౌఖ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.
నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు, అభివృద్ధి పథంలో నడుస్తారు. అన్నింటా కూడా ఎదురులేనటువంటి తిరుగులేనటువంటి శక్తి సామర్థ్యాలను మీరు సొంతం చేసుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి అత్యంత మరి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈరోజు కానవస్తున్నాయి. ఆర్థిక అసమానతల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఆదాయ వ్యయాల మధ్య మరి ఎక్కువ తారతమ్యం ఉంటుంది. వ్యయాలు పెరుగుతాయి, ఆదాయాలు తగ్గుతాయి, ఖర్చులు పెరుగుతాయి, వేస్ట్ ఖర్చులు పెరుగుతాయి. సంబంధం లేని విషయాల్లో ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. కొన్ని సౌందర్య సామాగ్రి, అలంకార సామాగ్రిని పోగొట్టుకునేటువంటి పరిస్థితి కానవస్తోంది. అభిప్రాయ భేదాలు కలిగేటువంటి అవకాశం కానవస్తోంది. మరి ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం ఇబ్బంది పెట్టచ్చు. ఔషధ సేవనం చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. వైద్యశాల దర్శనం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. మూత్రనాళం, మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులకి కలగడానికి అవకాశం కలుగుతుంది. ధనయోగం లేదు. చరస్థిరాస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చు. దొంగల పాలయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని విలువైనటువంటి సామాగ్రి కనిపించకుండా పోయేటువంటి అవకాశం ఉంది. తద్వారా సమస్యలకు లోనయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగం సేకరించండి. విద్యా వైజ్ఞానిక విషయాల కోసం ఎన్ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.